సింగర్ మధు ప్రియ భర్త శ్రీకాంత్ ని హమియోన్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ మధుప్రియ కుటుంబ సభ్యులే తనపై దాడి చేశారు అన్నాడు. గతంలో తనపై హత్యాయత్నం కూడా చేశారు అని ఆరోపించాడు. నేను మధుప్రియతో మాట్లాడడానికి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తే నువ్వు ఇంటికి రా మాట్లాడిస్తా అంటే ఇంటికి పోయాను. నేను పోయినా ఇట్లా నా స్కూటీ నేను దిగినా అంతే. దిగంగానే వాళ్ళ అమ్మ ఇంటికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. వాళ్ళ అమ్మ అక్క తను అందరు ఉన్నారు. దిగి మాట్లాడదామని చెప్పేసి నేను ఇట్లా నార్మల్గా దిగాను. దిగంగానే వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్ళి స్టిక్ విసిరేసింది. విసిరేసిన తర్వాత కింద ఉన్న వాళ్ళు అటాక్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి, క్లియర్గా చెప్తున్నాను, శ్రీనివాస్ రెడ్డి. వాళ్ళు ఎటువంటి మెంటాలిటీ అని అంటే ఇప్పుడు ఇంకొకరితోనైనా కాల్ చేయించి వేరే ఎవరైనా వాళ్ళ తెలిసిన వాళ్ళతో, ఇప్పుడు నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఫోన్ చేసి ఫస్ట్ అరే మధుప్రియ మాట్లాడే ముందు నేను ఫోన్ చేస్తా, దాని ముందట స్పీకర్ పెడతాను, వాడి గురించి ఇలా చెప్పురా అని చెప్పేసి ఏదో అమ్మాయికి చెప్పించి వాళ్లతోని తనతోని రికార్డింగ్ వినిపిస్తారు వీళ్ళు. శ్రీకాంత్ ఇలా చేసిండు నన్ను, శ్రీకాంత్ అట్లా చేసిండు, శ్రీకాంత్ తీసుకుంటాడు, శ్రీకాంత్ గలీజ్ గాడు, శ్రీకాంత్ అది అని చెప్పేసి మైండ్ డైవర్ట్ ఎట్లా చేస్తారు అని అంటే బుల్లెట్ ఇక్కడ నుంచి దించారు, ఇట్లా ఆయన వెనక నుంచి తీసి ఇట్లా పట్టుకోయి ఇక్కడ దించుతారు బుల్లెట్. బుల్లెట్ ఈయనే దించుతారు. నేను పోయి వాళ్ళని ఏదో చేసి కేసులు పెట్టి లొల్లిలు పెట్టి గొడవలు చేసే నాకు ఉద్దేశం ఫస్ట్ నుంచి లేదు. పెళ్లికి ముందు జరిగింది నా మీద. అప్పుడు 6 మంత్స్ బ్యాక్ గా నేను శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. నేను చెప్పాలంటే చాలా ఇష్టపడి, చాలా ఇష్టంగా, మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ అబ్బాయి నన్ను డబ్బుల కోసమో దేనికోసమో నన్ను వాడుకుంటాడని మాత్రం నేను అనుకోలేదండి. మీడియా తరపు నుంచి నేను పెద్ద క్షమాపణ కోరాల్సింది మా అమ్మకి, మా నాన్నకి. వాళ్ళిద్దరు నా లైఫ్లో నాకు తెలిసి వాళ్ళిద్దరు నాకు తోడుంటారేమో లైఫ్లో. ఇంత బాధ ఎందుకు అంటే ఒక ఆడపిల్లనై ఉండి, ఒక సెలబ్రిటీ కావడం ఉండి, ఇంత ఉన్నా కూడా ఒక అబ్బాయితో దెబ్బలు తిని, ఒక అబ్బాయితో ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. శ్రీకాంత్ అనే అబ్బాయితో ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎంతో టార్చర్ అనుభవించాను. పెళ్ళైన 3 నెలలు చాలా బాగున్నాను నేను, చాలా ఫ్రాంక్ గా చెప్తున్నా. తర్వాత 3 నెలలు చాలా టార్చర్ అనుభవించాను. సో శ్రీకాంత్ నన్ను చాలా టార్చర్ పెట్టాడు, నేను చెప్పుకోలేకపోతున్నాను, చాలా కొట్టాడు. సో నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి రండి, ఆడపిల్లలు ప్రేమించండి, ప్రేమించకండి అని చెప్పట్లే. ప్రేమించినా అమ్మ నాన్న ఓకే అంటేనే పెళ్లి చేసుకోండి. నాకు నేను 6 నెలల్లో మా డాడీ వద్దు బిడ్డ అయితే తొందరగా పెళ్లి చేసుకోకు అని మా అమ్మ నా కాలు పట్టుకుని నేను ఎప్పుడు వినలేదండి. కానీ ఈ 6 నెలల జీవితం నాకు 60 నెలల ఒక మైండ్ సెట్ ఇచ్చిందండి. 60 ఏళ్ళు నేను స్ట్రాంగ్ గా బతకగలను ఒక అమ్మాయిగా. ఈ 6 నెలల జీవితం నాకు చాలు. ఈ 6 నెలల పడిన టార్చరు, తను కొట్టిన విధానం, తను తిట్టిన విధానం ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా, వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా ఎవరు నన్ను ఎప్పుడు పాపం అనలేదండి. కాబట్టి నేను ఈ సందర్భంగా అందరికీ క్షమాపణ కోరుకుంటూ, ముఖ్యంగా మా అమ్మ నాన్నకి, మా ఇంట్లో వాళ్ళకి,